హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రదీప్. ఫ్రెండ్స్, మనం ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయబోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఉన్న వీడియోస్ నోటిఫికేషన్ మీకు రెగ్యులర్ గా రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేయండి. సో మీకు రెగ్యులర్ గా నోటిఫికేషన్ వచ్చేస్తాయి అనమాట. అలాగే ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే నిమిషం ముందు మన సబ్స్క్రైబర్ అయిన అంజన్ సాయి ప్రసాద్ రెడ్డి తన బర్త్డే జరుపుకుంటున్నాడంట. మార్నింగ్ నాకు మెయిల్ చేసేసాడు. సో స్టార్ట్ చేయడానికి ముందు తనకు ఒకసారి బర్త్డే విషయం చెప్పద్దాం. ఇతను దాని పిక్, తన పిక్ మీరు చూడొచ్చు అనమాట. హ్యాపీ బర్త్డే టు అంజన్ సాయి ప్రసాద్ రెడ్డి. ఇతను నాకు ఫ్యాన్ అయినా అలాగే నాకు ఫ్రెండ్ అయినా కడపలో నుంచి. అతను తమ్ముడు అనమాట, దుర్గా సాయి ప్రసాద్ వాళ్ళ తమ్ముడు అంజన్ సాయి ప్రసాద్ రెడ్డి. సో మన యూట్యూబ్ ఛానల్ తరఫున అతను కూడా హ్యాపీ బర్త్డే విషయం చెప్పేస్తున్నాం. ఓకే, మనం లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్ చెప్పేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డైమండ్స్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పొలంలో మొలకల కన్నా డైమండ్స్ ఈజీ దొరుకుతున్నాయి. సో ఈరోజు నా బేసిక్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డైమండ్స్ అనమాట. సో మనం లేట్ చేసేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం. ఇన్న యూట్యూబ్ ఛానల్ నెంబర్ వన్ వచ్చేసి రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మనకు రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ప్లేసెస్ లో డైమండ్స్ ఎక్కువ దొరికే ప్రదేశాలు అనమాట. మెయిన్ గా చెప్పుకోవాలంటే మనం కొంచెం బ్యాక్ వెళ్ళిపోతే అంటే మనం 16th, 17th, 18th centuries వెళ్ళిపోతే డైమండ్స్ అనేవి అక్కడ విస్తారంగా దొరికేవి అనమాట. ఎంత ఈజీగా దొరికేవంటే కొంచెం డిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా రాళ్ల వల్ల డైమండ్స్ దొరికేంత స్థితి ఉండింది ఒకప్పుడు. అలాగే మనం చూసుకుంటే మనకు పూర్వం రాజులు పరిపాలించేటప్పుడు కాకతీయ కానీ లేకపోతే ముస్లిమ్స్ రాజులు కానీ లేకపోతే విజయనగర సామ్రాజ్యం కానీ చాలా మంది ఉన్నారు రాజులు మనకు పరిపాలించిన వాళ్ళు. దాంట్లో మనం ఏం చేస్తామంటే ఎక్కువ మంది రాజులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేవారు అనమాట. ఎక్కడైనా సరే బంగారం కానీ నగలు కానీ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసేవాళ్ళు. 16, 17, 18 శతాబ్దాల్లో మనకు మనం కేజీఎఫ్ సినిమా లాగా మనకు 2 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రజలు ఇదే ప్రదేశాలకు వెళ్ళి డిగ్గింగ్ చేసి డైమండ్స్ వెలికి తీసేవాళ్ళు అనమాట. ఎంత బాగా వెలికి తీసేవాళ్ళంటే ఇదే ప్రాసెస్ ని కంటిన్యూ గా మనకు 600 ఇయర్స్ వరకు కొనసాగింది అనమాట. అంత లాంగ్ పీరియడ్ వరకు కొనసాగిన ప్లేసెస్ లో నెంబర్ వన్ ప్లేస్ ఇది. అది కూడా ఓకే, ఓన్లీ ఒక రాయలసీమ రీజియన్స్ లోనే 38 మైనింగ్స్ ఉన్నాయి అనమాట, డైమండ్ మైనింగ్స్. ఇంతకుముందు ప్రజెంట్ దాన్ని చిన్న చిన్న వెళ్ళిపోయి మనకు ప్రజెంట్ లో పెద్దగా కనపడవు డైమండ్స్ కూడా. రీసెంట్ గానే ఇదే ప్లేసెస్ లో కానీ లేదా కొన్ని కొన్ని హిస్టారిక్ ప్లేసెస్ లో రాయలసీమలో ఇప్పటికీ కొన్ని డైమండ్స్ దొరుకుతున్నాయని చూసాము అనమాట. ఎక్కువ మనకు బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు ఎక్కువ శాతం డైమండ్స్ తరలించేవారని, ఎక్కువ మంది దానివల్ల బిజినెస్ చేసేవాళ్ళని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇదే పరంగా మనం చూసుకుంటే కోహినూర్ డైమండ్స్ కూడా కొన్ని ప్లేసెస్, కోహినూర్ కానీ కోహినూర్ లాంటిది అంత పెద్ద కానీ చిన్నటి కానీ పెద్ద కానీ డైమండ్స్ అన్ని ఇక్కడ నుంచే వచ్చేసాయి అని చెప్పి మనకు ఒక రూమర్ కూడా ఉంది. అలాగే రాయలసీమలో చాలా ఫేమస్ అయిన ప్లేసెస్ కర్నూలు ఉన్నాయి. అలాగే ఇంకా అదర్ ప్లేసెస్ లో కూడా డైమండ్స్ ఈజీగా దొరుకుతున్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 2, కర్నూలు. ఈ కర్నూలు స్టేట్ లో కూడా మనకు చాలా వరకు డైమండ్స్ అనేది విచ్చలవిడిగా దొరికేస్తున్నాయి. ఎంత ఈజీగా దొరుకుతున్నాయంటే ఇక్కడ ఉన్న ప్రజలు నీళ్ల కోసం వెయిట్ చేస్తారు ఎవరికైనా మామూలుగా, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మనకు రాత్రిపూట వర్షం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అలా వెయిట్ చేస్తున్నారంటే మనకు రాత్రిపూట పడే వర్షం తర్వాత మార్నింగ్ పొలాలలో మనకు డైమండ్స్ దొరుకుతున్నాయి. రీసెంట్ గా ఒక గొర్రెలు కాచుకున్న అతనికి మనకు డైమండ్ దొరికింది అనమాట. ఆ డైమండ్ ఇంత ఉంటుంది సైజు, ఈ సైజు లో మనకు అతనికి డైమండ్ దొరికింది. నియర్లీ 28 లాక్స్ కి ఆ డైమండ్ ని పెళ్లి చేశారనమాట. అలాగా ఒక్కొక్క ట్రై లక్ చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ప్లేసెస్ అంటే కర్నూలు చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో జనాలందరూ అక్కడికి వెళ్ళేసి ఆ చుట్టుపక్కల కొన్ని ఏరియాలలో డైమండ్ సెర్చ్ చేసేస్తున్నారు అనమాట. ఎవరిలోకి ఎలా ఉందో పరిశీలించుకుంటున్నారు అందరూ. అలాగే కొన్ని ప్లేసెస్ చూసుకుంటే మనము జొన్నగిరి, పెళ్లవారి, మహానంది, మహాబలేపురం, తంగూలి ఇలాంటి ప్రదేశాలలో మనకు చాలా వరకు డైమండ్స్ దొరుకుతున్నాయని ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఉంది. నెంబర్ 3 వచ్చేసి కొల్లూరు డైమండ్ మైన్ అనమాట. ఇది మనకు హైదరాబాద్ లో ఉంటుంది. మీరు చాలా మందికి తెలుసుండొచ్చు హైదరాబాద్ సిటీ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. మెయిన్ గా ఈ కొల్లూరు డైమండ్స్ అనేది, కొల్లూరు డైమండ్ మైనింగ్ అనేది గోల్కొండకు చుట్టుపక్కల ఉన్న కృష్ణానది బ్యాంక్ అంటే కృష్ణానది ఒడ్డున కింద సౌత్ దగ్గర మనకు ఎక్కువ మంది డైమండ్స్ దొరికేవి. ఇక్కడ డైమండ్స్ వరకు చాలా వాల్యూ ఉందని బయట ప్రచారం కూడా ఉందన్నమాట. ఇక్కడ డైమండ్స్ బయట అంటే ఆంధ్రప్రదేశ్ లో చుట్టుపక్కల ఎక్కడ దొరకని అంత పెద్ద సైజ్ లో డైమండ్స్ దొరికేవని చెప్పుకుంటున్నారు. మెయిన్ గా ఇలాంటి డైమండ్స్ ఎక్కువ దేనికి యూజ్ చేస్తారు లేదా ఈ ప్రైస్ ఎంత ఉంటుందంటే దీని ప్రైస్ చాలా వరకు హైగా ఉంటుంది. దీని ఎక్కువ దేంట్లో యూజ్ చేస్తారంటే కొన్ని కిరీటాలు ఉంటాయి కదా, అంటే దేవుడు సమర్పించే కానీ లేదా క్యూ నిక్టేరియా ఇలాంటి కిరీటాలు ఉంటాయి కదా,
అలాంటి కిరీటాల్లో పొందుపరచడానికి మాత్రమే అంత సైజులో అంత ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని చెప్తున్నారు. మెయిన్గా ఇలాంటి డైమండ్స్ కానీ ఇక్కడ చాలా వరకు ఎక్కువ దొరికేవని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ప్రజెంట్ ఇక్కడ మైనింగ్ ఏం జరగట్లేదు అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతకుముందు డైమండ్ మైనింగ్ ఎక్కువ ఉంది కానీ ప్రజెంట్ మైనింగ్ చాలా తగ్గించేశారు. సో ఇది మన థర్డ్ పొజిషన్ ఉందన్నమాట. అలాగే ఫోర్త్ పొజిషన్ వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్న కర్నూలు ఫోర్ట్ అన్నమాట. ఈ ఫోర్ట్ లో కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ రాజులు ఎవరైతే కర్నూలు జిల్లా కానీ లేదా చుట్టుపక్కల ప్రకాశం కానీ అలా పాలించారో ఆ రాజులు ఏం చేశారంటే యుద్ధం సమయంలో ఇక్కడ ఉన్న ఒక ఫోర్ట్ లో వాళ్ళ నిధిని నిక్షేపాలను చాలా వరకు దాచారనమాట. అది తెలియకుండానే కొంతమంది రాజులు దాన్ని వెతికి విసుకొచ్చేసి దాంతో బట్టి జాయిన్ కోటకి జాయిన్ తో బట్టి ఇంకా కొన్ని కోట్లు కట్టేశారనమాట. ఇప్పుడు రీసెంట్ గా 2018లో మనకు ఒక అతనికి 2 డైమండ్స్ అనేది ఒక చిన్న క్రాస్ హోల్ లో దొరికాయి అనమాట. అది ఆర్కయాలజిస్ట్ వాళ్ళు సర్వే చేస్తూ దాని లోపల డైమండ్స్ ఉన్నాయని చెప్పి సర్వే చేస్తూ కొన్ని డైమండ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికీ అది ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఆఫ్ పోలీస్ చేతుల్లో ఉందన్నమాట. ఆర్కయాలజిస్టులు కానీ లోపలికి వెళ్ళి వాళ్ళకు రోజు సంబంధించిన సర్వేలు కానీ లేకపోతే పరిశోధనలు కానీ చేస్తున్నారు. మోస్ట్లీ ఇంకా కొన్ని రోజులతో డైమండ్స్ అనేవి ఎక్కడున్నాయి లేదా నిధి నిక్షేపాలు ఎక్కడున్నాయని బయటపడితేనే ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా టాపిక్. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి తెలియజేయండి.